हरे कृष्णा 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 हरे हरे, हरे रामा 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 हरे हरे। వినిపిస్తుందా పిల్లలు? హరే కృష్ణ పిల్లలు వినిపిస్తుందా? ఓకే మనం స్టార్ట్ చేద్దామా పిల్లలు? ఓకే మీరందరూ కలిసి చెప్పండి ఒక ప్రేయర్స్. मैं नहीं कर पाया सेंटर में హరే కృష్ణ పిల్లలు మీరందరికి సీతా నవమి శుభాకాంక్షలు. Discover the game of life. Very good. కామన్ ఫర్ హ్యూమన్స్ అండ్ ఎనిమల్స్, మనుషులకి జంతువులకి హీరోస్ రెండు సమానం. భగవాన్ శ్రీకృష్ణ
ओके वेरी गुड, ओके वेरी वेरी गुड वेरी गुड. దాని అర్థం ఏంటి పిల్లలు? వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇవన్నీ ప్రశ్నలకి మనకు సమాధానం ఈ యొక్క 8 సెషన్ లో మనకు దొరుకుతున్నాయి పిల్లలు, సరేనా? డివైన్ క్వాలిటీస్, డెమోనియా క్వాలిటీస్. సార్ మనము మన మంచి బుక్కినే చదువుతా సార్, అంటే మన లైఫ్ లో మనం రాజాదే ప్రకారం మంచిగానే ఉండాలి, చెడుగంటే ఎవరు చదవరు సార్. అంటే మన జీవితం ఒక పుస్తకంతో సమానమైతే మన జీవితంలో చేసినటువంటి కార్యాలన్నీ కూడా పుస్తకంలో రాయడం జరుగుతుంది. మన జీవితంలో కూడా మంచిగా జీవించాలంటే మన మంచి పుస్తకాలను, అంటే మన మన జీవితం బాగుంటే మన జీవితం అనే పుస్తకం కూడా బాగుంటుంది. కృష్ణ భావన ఆగి పడితే రహనే సే కభీ పాచపని అంటే సార్ బ్యాక్ పాలిటిక్స్ తో పాచపని అంటే వెరీ గుడ్ ఇక్కడ చేసే పనినే చేయడం సార్. మరి సార్ టిప్ 2
పర్సనాలిటీ టైప్ టెస్ట్ ఎన్ని గుణాలు ఉంటాయి పిల్లలు తమో గుణంలో ఉన్న లక్షణాలు ఏంటి పిల్లలు నిద్ర ఆలస్య ప్రమాదం ఎలా ఉంటారు వాళ్ళు లేజీగా కన్ఫ్యూజన్ గా ఫూలిస్ గా ఇండిసిసివ్ గా ఇన్సెక్యూర్ గా ఇవన్నీ లక్షణాలు మనకి తమో గుణంలో ఉన్న వాళ్ళ కనిపిస్తాయి కదా పిల్లలు సంగ తృష్ణ వీళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి పిల్లలు వెరీ గుడ్ వెరీ గుడ్ ఇవన్నీ కూడా మన ఏ గుణ లక్షణాలు పిల్లలు వెరీ గుడ్ సుఖం జ్ఞానం మోడ్ ఆఫ్ గుడ్నెస్ ఇవన్నీ సత్వగుణంలో ఉన్నటువంటి లక్షణాలు మనం ఈ మూడు గుణాలు ఏ గుణాల్లో ఉండాలి పిల్లలు సత్వగుణం వెరీ గుడ్ అందరు కలిసి చెప్పండి మనం ఈ యొక్క పనిని మనం చేసే పనులని మూడు గుణాల్లో చేయవచ్చు ఒకటి సత్వగుణంలో రజగుణంలో తమగుణంలో తమగుణంలో చేస్తే అతడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట టోపీలు పోయాయని అదే రజగుణంలో ఉంటే రాళ్ళతో వాటిని కొట్టేసి వెళ్ళిపోతాడు సత్వగుణంలో ఉంటే ఉపాయంతో మళ్ళీ ఆ టోపీలను అతడు చేదిక్కించుకుంటాడు వెరీ గుడ్ ఎస్ అంటే టీ అంటే ఆర్ అండ్ ఏంటి పిల్లలు వెరీ గుడ్ వెరీ గుడ్ మనకి మూడు సర్కిల్లో మనం నోబుల్ లీడర్ కావాలంటే సత్వగుణం రజగుణంలో ఉన్న వాళ్ళు నోబుల్ లీడర్ ఋషి రాజర్షులు అవుతారు అన్నమాట సత్వగుణంలో ఉంటే మనం మన యొక్క ఆత్మ సాక్షికారం అవుతుంది రజగుణంలో ఉంటే వాళ్ళు బిజినెస్ అలాంటివి చేస్తూ ఉంటారు తమగుణంలో ఉంటే క్రిమినల్స్ అవుతారు ఓకే మనం సత్వగుణంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి పిల్లలు మన సత్వగుణంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి మన సత్వగుణంకి వెళ్ళాలంటే ఏ ఫర్ అసోసియేషన్ అసోసియేషన్ అంటే ఏంటి పిల్లలు అంటే మనం మంచి వాళ్ళ సంఘంలో మంచి వాళ్ళతో ఉండాలి మంచి ఫ్రెండ్స్ తో ఉండాలి మంచి వాళ్ళతో ఉంటే మనం అసోసియేషన్ మన యొక్క ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ అయినా మన బంధువులు ఎవరైనా వెళ్ళాలి మన మంచి పాజిటివ్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళతో ఉంటే మనకు అసోసియేషన్ మంచిది మంచి వాళ్ళతో మనం కలిసి ఉంటే మంచి లక్షణాలు వస్తాయి చెడు వాళ్ళతో కలిసి ఉంటే అది అసోసియేషన్ బి అంటే ఏంటి పిల్లలు మనం ఎటువంటి పుస్తకాలు చదవాలి పిల్లలు మంచి పుస్తకాలు అంటే మనకి భగవద్గీత భాగవతం రామాయణం వాటితో పాటు మీ స్కూల్ పుస్తకాలు ఇవి చదువుతా మనకి మంచి పుస్తకం సి అంటే ఏంటి పిల్లలు సి చాంటింగ్ అండ్ మెడిటేషన్ చాంటింగ్ అండ్ మెడిటేషన్ అంటే ఏంటి పిల్లలు చెప్పండి మీరందరూ హరే కృష్ణ 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 హరే హరే
हरे रामा हरे रामा 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 हरे हरे। డీఫర్ డైట్ మనం తీసుకునే ఆహారం, డైట్ అంటే మనం తీసుకునే ఆహారం, మన తీసుకునే ఆహారం ఎలా ఉండాలి పిల్లలు? వెరీ గుడ్. ఈ అంటే ఏంటి పిల్లలు? ఈ అంటే ఏంటి పిల్లలు? ఎన్విరాన్మెంట్, మన పరిసరాలు, మన పరిసరాలు అనేది చాలా సానుకూలంగా ఉండాలి. ఇది ఏబిసిడి. అందరు గుర్తున్నాయా పిల్లలు ఏబిసిడి? ఓకే వెరీ గుడ్. మనకి మూడు జోన్లు ఉంటాయి పిల్లలు, స్లీపింగ్ జోన్, డ్రౌజీనెస్, యాక్టివ్ జోన్. మనం ఏ జోన్ లో ఉండాలి పిల్లలు? రిలాక్స్డ్ అలర్ట్ జోన్ లో ఉండాలి. ఆ జోన్ లో ఉండాలంటే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపి మెడిటేషన్ చేయాలి. ఓకే. ఆర్ట్ ఆఫ్ స్మార్ట్ వర్కింగ్ లో టిప్ 3 ఏంటి పిల్లలు? ప్లస్ టైం మేనేజరా, మైనస్ టైం మేనేజరా? మనం ఎలా ఉండాలి పిల్లలు? ప్లస్ టైం మేనేజర్ లో ఉండాలి. మనం ఎలా ఉండాలి? మనం ప్లానింగ్ చేసుకోవాలి, తర్వాత పనులు చేయాలి, తర్వాత మనం ఇంట్రాక్ట్ అవ్వాలి. చెప్పండి పిల్లలు ఫటాఫట్. మనం ప్లానింగ్ చేసి పనులు చేసి ఇంటరాక్షన్ చేస్తే మనం బ్యాలెన్స్డ్ పర్సన్ అని చెప్తాం అన్నమాట. ప్లానింగ్ చేసి డూయింగ్ చేయకుండా ఇంటరాక్షన్ చేస్తే కేవలం వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకుంటారు. ప్లానింగ్ చేయకుండా కేవలం చేయడం, ఇంటరాక్షన్ చేయడం అంటే దాని యొక్క స్టైల్ ఏంటి పిల్లలు? వాళ్ళు మిగతా వాళ్ళ యొక్క ప్రియారిటీస్ చేస్తారు. పాజిటివ్ ప్లానింగ్ చేస్తారు, పని చేయరు, ఇంటరాక్షన్ అవుతారు. వాళ్ళు కేవలం ఇంటెన్షన్స్ మంచిగా ఉంటాయి కానీ ఎటువంటి పనులు చేయరు. ఆర్ యు డే డ్రీమర్? Our workaholic, our people friendly but poor at finishing work. ఇది మైనస్ టైం మేనేజ్మెంట్ పిల్లలు. మైనస్ టైం అంటే ప్లానింగ్ చేస్తారు కానీ మనము డే డ్రీమర్లు కావద్దు, పగటి కలలు కనకూడదు, వర్క్హాలిక్ చేయకూడదు, డిలైట్ఫుల్ ఉండదు, నైదర్ ఏ పని చేయకుండా ఇన్కాంపిటెన్స్ ఉండకూడదు. మన టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి పిల్లలు? మనం సరిగ్గా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, సరైన నిద్ర ఉండాలి, సరైన ఆరోగ్యం ఉండాలి. ఆ విధంగా సంతోషంగా ఉంటే మనం జీవితంలో సాటిస్ఫాక్షన్ గా ఉంటాం. అవునా పిల్లలు? చెప్పండి పిల్లలు. టైం మేనేజ్మెంట్ మ్యాట్రిక్స్ ఫోర్ క్వాడ్రెంట్స్ లో ఏమేమి ఉన్నాయి పిల్లలు? డూ ఇట్ నౌ, డిసైడ్, దెన్ డెలిగేట్ అండ్ డిలీట్. ఇది ఫోర్ క్వాడ్రెంట్ లో మనం మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏంటి, అర్జెంట్ ఏంటి, నాట్ అర్జెంట్ ఏంటి, నాట్ ఇంపార్టెంట్ అని చూసుకోవాలి.
మన సమయం ఎక్కడెక్కడ వృధా అవుతుందో చూడండి పిల్లలు. మనం ఒక జీవితంలో ఒక గోల్స్, మన యొక్క జీవితంలో మనం యొక్క లక్ష్యాన్ని నిర్ణయించుకోకుంటే మన సమయం వృధా అవుతుంది, అవునా కదా పిల్లలు? మనము మన యొక్క జీవితంలో లక్ష్యాలు గోల్స్ ఉండాలా లేదా పిల్లలు? మనం జీవితంలో మన జీవితంలో ఓకే అంటే మన జీవితంలో గోల్స్ లేకుండా ఏమవుతుంది పిల్లలు? మన సమయం వృధా అవుతుంది. ఓకే జీవితంలో గోల్స్ లేకుండా మనం అక్కడికి ఇక్కడ తిరుగుతూ ఉంటాం కానీ ఎటువంటి పనులు చేయలేకపోతా ఉంటాం. లో లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, మనకి మంచి మంచి కాన్సన్ట్రేషన్ లేకుండా మనం డిస్ట్రాక్ట్ అవుతాం అన్నమాట. మనం ఒక్కసారి ఒకే పని చేయాలి కానీ నాలుగైదు పనులు చేస్తే మనకి కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, అవునా కదా పిల్లలు? గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ గెయిన్ క్రెడిట్ అండ్ పాపులారిటీ. మనం ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు, మనకి ఏదైతే సంబంధం ఉందో దాంట్లోనే మనం ఇన్వాల్వ్ కావాలి. ఇండిసిజన్ పోస్ట్ పోనింగ్, మనం నిర్ణయాలు సరిగ్గా తీసుకోవాలి, దాన్ని మనం వాయిదాలు వేయకూడదు అనమాట. నిర్ణయాలను మనం ఎప్పుడు అనుకోవద్దని, మనకంటే మనమే మంచిగా మేనేజ్ చేస్తాం మీ వాళ్ళు చేయాలని. ఫీలింగ్ డిఫికల్టీ టు వర్క్ విత్ హైలీ స్మార్ట్ లీడర్స్, మనకంటే మంచి స్మార్ట్ లీడర్స్ తో వాళ్ళతో మనం కలిసి పనిచేయలేకపోవడం. ఫర్ గెటింగ్ థింగ్స్ అండ్ బ్యాడ్లీ ఆర్గనైజ్డ్ అన్క్లీన్ డేస్, మనం మర్చిపోవడం, సరిగా మన పుస్తకాలనైనా మన బ్యాగ్నైనా సరిగ్గా అరేంజ్మెంట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి. అర్థమైందా పిల్లలు? లుకింగ్ ఫర్ టూ మచ్ పర్ఫెక్షన్ ఇన్ జాబ్ లీడింగ్ టు మిస్ మేనేజ్మెంట్. ఇది మీకు ఇంకా కొంచెం ఇది కొంచెం హై లెవెల్ పిల్లలు, మనకు ముందు ముందు అర్థం చేసుకోవచ్చు, సరేనా? ఓకే. పర్సనల్ లైఫ్, మన వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి పిల్లలు? మన మంచి 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 ఫ్రెండ్షిప్ చేస్తే, మన రిలేషన్స్ మంచిగా ఉంటే మనకు జాయ్గా ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్ రిజల్ట్స్ బ్రింగ్ జాయ్. స్మార్ట్ వర్క్ చేయాలంటే, మనం స్మార్ట్ గా వర్క్ చేయాలంటే వీటి పైన ఫోకస్ చేయాలో చూడండి పిల్లలు. ఇంప్రూవింగ్ కమ్యూనికేషన్స్ అంటే మనం ఇతరులతో మంచిగా మాట్లాడగలగాలి. ఇతరులతో ఎలా మాట్లాడగలగాలి పిల్లలు? అలా ఉన్నప్పుడు మనం స్మార్ట్ గా వర్క్ చేస్తాం. బెటర్ ప్రిపరేషన్, మన ఎగ్జామ్స్ అయినా మన ఎగ్జామ్స్ అయినా ఏ పైన మనం ప్రిపరేషన్ కావాలి. ఏం కావాలి పిల్లలు? ప్రిపరేషన్. బెటర్ ప్లానింగ్ ఆర్గనైజేషన్, మనం మంచి సరిగ్గా ప్లాన్ చేయాలి, సరిగ్గా ఆర్గనైజ్ చేయాలి. ఫోర్త్ వన్ ఏంటి పిల్లలు? టేకింగ్ బెటర్ కేర్ ఆఫ్ సెల్ఫ్, మనల్ని మనం సరిగ్గా ఆరోగ్యం కాపాడుకోవాలి. ఫిఫ్త్ వన్ ఏంటి పిల్లలు? సైజింగ్ న్యూ ఆపర్చునిటీస్, మన కొత్త కొత్త అవకాశాలు చూసుకోవాలి. మన వ్యక్తిగతంగా పర్సనల్ డెవలప్మెంట్ చేసుకోవాలి. ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేయాలి. మనల్ని మనం ఎంపవర్మెంట్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి పిల్లలు? గుడ్నెస్ అని మన సత్వగుణంలో ఉండాలంటే మన ఏ లక్షణాలు ఉండాలి పిల్లలు? పాజిటివ్ థాట్స్, మనము సత్వగుణంలో ఉండాలంటే ఉదయాన్నే లేవాలి. ఉదయాన్నే పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి. మనకి మొత్తం ఇక్కడ నుండి మనకి ఎన్ని సెషన్లు ఉన్నాయి పిల్లలు? మొత్తము 8-9 సెషన్లు ఉన్నాయి. 9 సెషన్లు మనకి ఎన్ని సెషన్లు అయిపోయాయి పిల్లలు? ఇది రెండవ సెషన్ అనమాట. 8 మొత్తం అప్కమింగ్ అండ్ మనకి 8 సెషన్లో 5 టాపిక్స్ ఉంటాయి. ఎన్ని టాపిక్స్ ఉంటాయి పిల్లలు? 5 టాపిక్స్ కి ఫార్ములా 5S ఫార్ములా. ఏం ఫార్ములా పిల్లలు? మనం ఈ యొక్క 5S అనే ఫార్ములాని మనం మన జీవితంలో ఉపయోగించుకుంటే మనం సత్వగుణంలోనికి మనం పాజిటివ్ థాట్స్ ని కల్టివేట్ చేసుకొని మన జీవితం అనేది సక్సెస్ఫుల్ గా ఉంటుంది. ఆ 5S ఫార్ములా ఏంటి చెప్పండి పిల్లలు? ఫస్ట్ 5S అంటే 5 S లు. 5
ఒకటో ఎస్ అండి అండి పిల్లలు రాసుకోండి, ఇది మీరు రాసుకోండి పిల్లలు. ఒకటో ఐదు ఎస్ లలో ఒకటో ఎస్ అంటే సోల్, సోల్ అంటే హూ ఐఎమ్ ఐ. మీరెవరు, మీరెవరు అంటే ఏం చెప్తారు పిల్లలు? సో ఫస్ట్ ఎస్ అనేది సోల్, హూ ఐఎమ్ ఐ రాసుకున్నారా? గుర్తుంది కాబట్టి యాజ్ ఎ డ్రైవర్ డ్రైవ్స్ ఎ కార్ అండ్ ఇంపెరిషబుల్ సోల్ ఇస్ ద డ్రైవర్ ఆఫ్ ద బాడీ. ఈ బాడీని ఎవరు డ్రైవ్ చేస్తున్నారు పిల్లలు? Once we know our true identity, managing our mind, senses, habits, attributes and behavior will be very easy. Then we can make truly happy. Ante mana aatmanu telusukunte mana yokka manasuni, mana indriyalani, mana yokka lakshanalani, manchi behavior ni manam develop chesukochu. Avuna kada pillalu? Okay, idi first yes. First yes enti pillalu? Second yes? Supreme. సుప్రీం, జస్ట్ లైక్ ఐఎమ్ ద ఆపరేటర్ ఆఫ్ ద బాడీలీ కార్, నేను యొక్క యంత్రాన్ని మన శరీరం యొక్క యంత్రాన్ని అయితే ఈ పూర్తి ప్రపంచాన్ని మొత్తం ఎవరు మెయింటైన్ చేస్తున్న ఆపరేట్ చేస్తున్నారు పిల్లలు? సుప్రీం, సుప్రీం అంటే దేవాది. సుప్రీం ఎవరు? దేవాది దేవుడు కృష్ణుడు. సెకండ్ ఎస్ అండి ఏంటి పిల్లలు? సుప్రీం, సుప్రీం. సైంటిస్ట్ ఏం చెప్తున్నా, ఐ బిలీవ్ ఇన్ ఇంటెలిజెంట్ డిజైనర్, ఇఫ్ ఐ మీట్ గాడ్ ఐ విల్ ఆస్క్ హౌ యూ క్రియేటెడ్ ద యూనివర్స్. అంటే ఒక యూనివర్స్ ని, ఈ యొక్క యూనివర్స్ ని ఎవరు క్రియేట్ చేశారు పిల్లలు? గాడ్, శ్రీకృష్ణుడు సార్. శ్రీకృష్ణుడు గాడ్, వెరీ గుడ్. థర్డ్ ఇయర్స్ అండి పిల్లలు? స్క్రిప్చర్స్ అంటే ఏంటి పిల్లలు? స్క్రిప్చర్స్ అంటే మనకు గ్రంథాలు, గ్రంథాలు. గ్రంథాలు అంటే మనకు భగవద్గీత, వేదాలు, ఇవన్నీ గ్రంథాలు. గ్రంథాలలో ఏం గ్రంథాలు ఉన్నాయి పిల్లలు? ఈ యొక్క స్క్రిప్చర్స్, ఈ యొక్క గ్రంథాలలో మనకి మన మనసు జీవనం ఏ విధంగా చేయాలో దానిపైన నీతి నియమాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. బుక్స్ బేస్ ఆన్ ద టీచింగ్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. మన పుస్తకాలు, ఎటువంటి పుస్తకాలు చదవాలి పిల్లలు? మన యొక్క ఈ యొక్క గ్రంథాల ఆధారంగా, ఈ యొక్క వేదిక గ్రంథాల ఆధారంగా రాసినటువంటి పుస్తకాలను మనం చదవాలి. స్క్రిప్చర్స్ ఎస్ ఫర్ గ్రంథాలు. గ్రంథాలు, స్క్రిప్చర్స్. నెక్స్ట్ ఫోర్త్ ఎస్ ఏంటి పిల్లలు? ఫోర్ ఎస్ సొల్యూషన్స్. సొల్యూషన్, మనకి జీవితంలో సబ్ ఆధారాలు. ఏ సొల్యూషన్? వేదిక్ విజ్డమ్ ఆఫర్ పర్ఫెక్ట్ స్పిరిచువల్ సొల్యూషన్స్. అంటే మనం భగవంతుడి యొక్క గ్రంథాలలో, శాస్త్రాల్లో చదివితే మనకి మన ప్రతి జీవితంలో ప్రతి సమస్యకి సమాధానం దొరుకుతుంది. ప్రతి సమస్యకి సమాధానం ఎక్కడ దొరుకుతుంది పిల్లలు? గ్రంథాలలో. గ్రంథాలలో. కర్మ అంటే ఏంటి పిల్లలు? కర్మ అంటే మన మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు కర్మ చేస్తే చెడు కర్మ వస్తుంది. దిస్ కెన్ పుట్ ఏ ఫుల్ స్టాప్ టు రియల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్. మనకి సమాధానం తెలిసింది, మన యొక్క సమస్యలకి సమాధానం తెలిసింది అనుకోని పిల్లలు, మన సమస్యలన్నిటికీ ఫుల్ స్టాప్ జరుగుతుంది. వీళ్ళందరూ, వీళ్ళు ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలు? ఏం భజన చేస్తున్నారు? హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ. చెప్పండి పిల్లలు. వెరీ గుడ్. ఫైవ్ ఎస్ అండి, ఐదో ఎస్ ఏంటి పిల్లలు? మన శబ్దాన్ని ఉచ్చరించడం. ఏ శబ్దాన్ని ఉచ్చరించడం మీకు అందరికి జార్జ్ హారిసన్ తెలుసా పిల్లలు? సౌండ్ వైబ్రేషన్ అంటే మనం వింటున్నటువంటి మ్యూజిక్, మనం వింటున్నటువంటి సాంగ్ పాటలు. ఎటువంటి పాటలు వినాలి పిల్లలు? మనం ఆధ్యాత్మిక పాటలు వినాలి. ఎటువంటి పాటలు వినాలి?
భగవంతుడికి సంబంధించినటువంటి భజనలు భగవంతుడికి సంబంధించిన కీర్తనలు చేయాలన్నమాట. అలా చేస్తే మన యొక్క మైండ్ చాలా కామ్ గా కాన్సన్ట్రేషన్ గా ఉంటుంది. మన కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలంటే ఏం చేయాలి పిల్లలు? మన యొక్క సౌండ్ ని మన శబ్దాన్ని వినాలి. అకార్డింగ్ టు ద రీసెర్చ్ బై డేవిడ్ బ్రెయిన్ వాల్ఫ్, రెగ్యులర్ చాంటింగ్ మహామంత్ర రిడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ డిప్రెషన్ దట్ లీడ్స్ అండ్ ఇంక్రీజెస్ సత్వగుణ. అంటే మన యొక్క కీర్తనలు భజనలు మనం విన్నాం అనుకోండి పిల్లలు, సరిగ్గా మన యొక్క కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది పిల్లలు? హరే కృష్ణ కీర్తనలు చేయడం వల్ల మనకు పెరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు, విష్ యూ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ, హరే హరే.